नमस्कार अंडी ना पेर ममता तीर्मा मलय वाइफ ने मैडम गारे मलण गार लिफ्टेसर मुं रोज क्यूल्स मोतम ध्वसम से गुंडर पंपचर गुंडर लागू ध्वसम से मोता क्यूल्स मोता मैडम तरवा नैक्स्ट डे रोज होलीस मफ्ती पोलिस पंपचर पंपेयडम अम जो एला सिच्युवेशन अने पंपचर पंपे मिल वर्क पिल अभिमान चाल मंद वस्टर का मैडम वाल वी एवर एम कथ एंक्वर मेमिड इक डैनिक सेंटर को विद्या डैनिक सेंटर को वचनामो उठने वाचनामेंटे अभी मार्निंग ईवनिंग दाका एम पड़ी अने कोण में वो डैरक्टे पैकी दी वाली एंक्वर असल ఎందుకు ఇక్కడ ఉంటారని చూసే వరకు వాళ్ళ ఐడి కార్డు ఇస్తే వాళ్ళు పోలీసులు అని తెలిసింది మేడం పోలీసులు కదా మీరు పోలీసులే మఫ్టీలు వచ్చారు కదా మీరు ఇక్కడికి రండి మనం మాట్లాడదాము ఎందుకు వచ్చారు ఏమిటికి వచ్చారు అనే కోణంలో సారి ఇట్లా పిలిచిండు విద్వల్గిన మీకు అర్థమవుతుంది మేడం ఇట్లా పిలిచిండు ఇలా పిలిచే మూమెంట్లో అతనికి అక్కడికి వరకు లైవ్ కట్ చేశారు పిల్లలు దగ్గర నుంచి కెమెరాలు లాక్కురు తర్వాత ఫోన్లు లాక్కురు అన్ని లాక్కొని మల్లన్న గారిని ఇమిడియట్ గా అప్పటికప్పటికి ఒక వందలాది మంది పోలీసులు ఆల్రెడీ కింద వచ్చి వెయిట్ చేస్తున్నారు వచ్చేసిరు ఎక్కడికి లాక్కొని వెళ్ళిపోతనే ఉంటా మల్లన్న గారి ఆ విజువల్స్ మనకి ఎక్కడ రాకుండా ఆపేసిరు అది ఆ చేసేసిరు తర్వాత మొత్తం క్యూనిస్ లో ఉన్న కంప్యూటర్స్ సిస్టమ్స్ మౌస్ ఎవ్రీథింగ్ అంతా పోలీసులు సాధనం చేసుకొని మొత్తం క్యూనిస్ లో బ్యాండ్ చేసి అంటే ఒక సీల్ చేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎంత వరకు న్యాయం మేడం అంటే మల్లన్న గారు ప్రశ్నించడమే తప్ప కేవలం ప్రశ్న అంటే ప్రజల కోసం ఇప్పుడు మీరు చెప్పినట్టు మేడం కవిత మేడం గారు లిక్కర్ స్కామ్ అని ఈడీ ప్రచారం వచ్చింది రండి అని పిలిచారు ఈడీ వాళ్ళే కదా మేడం మీరు తప్పు చేశారని ఈడీ నోటీస్ ఇచ్చింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ న్యూస్ ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ గా అందరే విధంగా చెప్తారో కానీ నేను అదే విధంగా చెప్పింది టీఎస్పీఎస్ పేపర్ లీక్ అయింది అన్ని మీడియాలు ఏ విధంగా చెప్తున్నాయో 30 కోట్ల 30 లక్షల జనాము ఈ రోజు సఫర్ అవుతారు మేడం ఆ తల్లిదండ్రులు బాధ ఈ రోజు జర్నలిస్ట్ అది జర్నలిస్ట్ గా చెప్పిండు అది తప్ప ఆ రెండుని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మల్లన్న మీదకి దుండగులను మీరే పంపిస్తారు అన్నిటిని మీరే ధ్వంసం చేస్తారు పోలీసులను మీరే పంపిస్తారు అసలు వాళ్ళే వాళ్ళై ఇప్పుడు మల్లన్న గారే పోలీసులని చేసి మేడం 307 కేసు కింద అటెంప్ట్ మర్డర్ అంటే ఇది ఎక్కడ అసలు న్యాయం ఉందా లేకపోతే అంటే వాళ్ళ కేవలము కేసీఆర్ కేటీఆర్ ది ప్రీ ప్లాన్డ్ థింగ్ అంటే మొత్తం ఎవరు ఏమి చేయొద్దు అని చెప్పి ఒక స్కెచ్ చేసి ప్లాన్ చేసుకొని మరి ఇది చేసినట్టుగా అర్థమవుతుంది ఒకప్పుడు మనము నిజాం ప్రభుత్వము తుక్లక్ పాలన గురించి ఇంటుండే అంటే మహిళలను ఎట్లా వేధించిండ్రు రాచరికం తోటి మనం బానిసలుగా ఎట్లా చేసిండ్రు అని చెప్పి విన్నాము అమ్మలాంటోళ్ళు చెప్తే విన్నాము పెద్దలు దానికి తోడు పుస్తకాలలో చదివినాం కానీ ఈ రోజు కేసీఆర్ గారు చేస్తున్న చూస్తే